ఒకవేళ పాదయాత్ర మీద ఎందుకు మీకు ఆ విమర్శలు? మీకున్న కష్టం ఏంటి? మీకు భయం ఎందుకు? ఒక్క లోకేష్ యువగల పాదయాత్రతోనే మీరు వణికిపోతూ ఉంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు యొక్క వారి యొక్క తెలుగుదేశం ప్రధాన యాత్ర కొనసాగుతూ ఉంది. అలాగే మరొక పక్క ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ ప్రభుత్వమైన చేసేటువంటి అనైతిక చర్యల్ని బయటపెడుతూ వారాహి యాత్ర చేస్తున్నారు సోదరుడు పవన్ కళ్యాణ్ గారు. ఏం మాట్లాడతారు మీరు? ఇవాళ లెఫ్ట్ పార్టీలు సిపిఎం సిపిఐ లాంటి పార్టీలు అందరూ ఒకే గళానికి ఒకే గళమై మీరు పెంచిన విద్యుత్ ఛార్జీల మీద మేము కూడా గళం విప్పుతున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడే ఇప్పుడు నన్ను కలిసి వెళ్ళారు సిపిఐ నాయకులు, మెమరాండం ఇచ్చారు. మరి ఈ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి దోపిడీ, ఈ రకమైనటువంటి అనైతిక పరిపాలన మీరు చేస్తూ ఇంకా మేము పెద్ద మనుషులమని చెప్పి మీరు మాట్లాడడానికి వస్తే రాబోయేటువంటి రోజుల్లో ఈ జిల్లా ప్రజలే కాదు ఈ రాష్ట్ర ప్రజానీకం కూడా చీకొట్టేటువంటి పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయి. దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు మీరంతా. ఓకే, ఇప్పుడే కాదు, బహుశా ఆయన చాలా లేట్గా లేచినట్టున్నారు నిద్ర. నన్ను అసెంబ్లీ సమావేశాల తర్వాతనే ఒకరిద్దరు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకి నేను ఆనాడే సమాధానం చెప్పడం జరిగింది. ముగ్గురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్ని 2.5 సంవత్సరాల క్రితమే మీ వైపు తిప్పుకొని అన్ని రకాల మాఫియాల్లో వాళ్ళని ముందు పెట్టుకొని పబ్బం గడుపుకుతున్న మీరు ఆ ముగ్గురిని రాజీనామా చేయించగలిగారా? చేయించారా? మీ అక్రమ సంపాదనకి వాళ్ళని అడ్డు పెట్టుకున్నారు. మరి ఇవాళ మేము మాకు అక్రమ సంపాదన అవసరం లేదు, చేసే అవకాశమూ లేదు మాకు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అధికార పక్షంలో ఉండి మరొక సంవత్సర కాలం అధికారాన్ని అనుభవించగలిగినటువంటి అవకాశం ఉండి ఇవాళ తృణప్రాయంగా మీరు వద్దు మీ పార్టీ వద్దు అని చెప్పి బయటకు వచ్చిన వాడిని నేను. నన్ను మీరేం అడుగుతారయ్యా? ఈ పదవిని అడ్డం పెట్టుకొని నేను ఎక్కడ ఏ అధికారిక కార్యక్రమాలకి వెళ్ళట్లేదు. నే అధికారిక కార్యక్రమాల్లో ఏ అధికారులతో లేకుంటే మీరు చేసిన దోపిడీలతో మేము ఎక్కడ భాగస్వాములు కావడం లేదు. ఇక మీరు మమ్మల్ని ఏమడుగుతారు? మీరు ఆ విధంగా అడగాల్సిన ఆలోచన మీకు వస్తే తెలుగుదేశం పార్టీ నుంచి 2.5 సంవత్సరాల మీ దోపిడీలో భాగస్వాములైన ముగ్గురు శాసనసభ్యుల చేత రాజీనామా ఇప్పించరండి, అప్పుడు మాట్లాడే. వచ్చే ఎన్నికల్లో ఆనం రామనారాయణ గారు సిటీ నుంచి పోటీ చేస్తే ఆయన ఓడిస్తాను, ఓడించకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పించుకుంటాను, ఆనం రామనాడు సత్తా ఉంటే టీడీపీ టికెట్ తెచ్చుకోమని అనేసి అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఏమన్నారో నాకు తెలియదు, కానీ నేనైతే ఒకటి చెప్పాను. ఇవాళ చాలా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం. ఈ జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో 2 అసెంబ్లీ స్థానాలు ఎస్సీల కేటగిరీకి సంబంధించినవి, గూడూరు సూళ్ళూరుపేట. మిగిలినటువంటి 8 స్థానాలు కూడా ఓసీలకు సంబంధించినవి, ఎవరైనా కంటెస్ట్ చేయవచ్చు. నేను గతంలోనే నెల్లూరు నుంచి పోటీ చేశాను, రాపూర్ నుంచి పోటీ చేశాను, ఆత్మకూరు నుంచి పోటీ చేశాను, వెంకటగిరి నుంచి పోటీ చేశాను. ఎన్ని దగ్గరలో పోటీ చేసినా గెలుపు ఓటములు అనేటువంటిది రాజకీయాల్లో సహజం. 6 దఫాలు శాసనసభ్యుడిగా గెలిచానంటే కనీసం 1-2 దఫాలు నేను ఓడిపోయే ఉండాలి రాజకీయాలు. దానికి నేను ఏమి
వెనకడికి వేయడం లేదు చెప్పడానికి. అయితే నేను స్పష్టంగా ఇవాళ కూడా చెప్తున్నాను మీ అందరికీ, మా పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయమంటే ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నేను సిద్ధం. నన్ను ఇన్ని నియోజకవర్గాలుగా మార్చింది కూడా నాయకులే అప్పుడు. కాబట్టి ఇవాళ కూడా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయమంటే ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తాను. ఒకవేళ పోటీలో ఉండకుండా 10 నియోజకవర్గాల గెలుపు బాధ్యత నీదే అని చెప్పి నా భుజస్కంధాల మీద పెట్టి ఆయన పని చేయమన్నా ఈ పార్టీలో పనిచేయడానికి నేను సిద్ధం. రెండవ విషయం, నేను 1983లో స్వర్గీయ డాక్టర్ ఎన్టీ రామారావు గారితో కలిసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఈ నెల్లూరు నగరం నుంచే పోటీ చేసి ఆనాడు శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది. ఒకవేళ ఎప్పుడైనా సరే నేను రాజకీయాల్లో నుంచి విరమించాలి అని అనుకునే పరిస్థితుల్లో, విరమించాలని నేను అనుకుంటే అప్పుడు అవకాశం ఇస్తే నెల్లూరులో ఒకసారి పోటీ చేసి శాసనసభ్యుడినై విరమించాలని అనుకుంటున్నానని స్పష్టంగా చెప్తున్నాను. అది ఇదేసారా, పైసారా, ఇంకొకసారా, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకుడి యొక్క ఆలోచన మేరకే జరుగుతుంది. మధ్య మధ్యలో ముందు మాటలు వెనక మాటలు తీసేసి మధ్య మధ్యలో కొన్ని పదాలు కలిపి సొంత కవిత్వాలతో కొంతమంది వాళ్ళ భావాన్ని వ్యక్తీకరిస్తున్నారు, అది వాస్తవం కాదు. నేను ఇవాళ చాలా స్పష్టంగా మీ అందరి ముందు చెప్పాను. 1, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేయడం. 2, ఎప్పుడైనా అవకాశం వస్తే నా రాజకీయ జీవితం మొదలైన ఈ నెల్లూరు నగరంలోనే నా రాజకీయ జీవితం కూడా మళ్ళీ ముగింపు దశకు రావాలనేది నా కోరిక. అది ఎలా ఉంటుందో ఏందో భవిష్యత్తు నిర్ణయిస్తుంది, పార్టీలు నిర్ణయిస్తాయి, భగవంతుడు నిర్ణయిస్తాడు. అంతే తప్ప ఇవాళ నేను అనుకున్నవన్నీ జరుగుతాయని నేను కూడా చెప్పలేను కదా. ఇది జరిగింది, ఇవి వాస్తవం. ఇవాళ యువగళం పాదయాత్ర ప్రజాగళమై అది ఒక ఉప్పెనలాగా 4 జిల్లాలై 5 జిల్లాలో ఇవాళ ప్రయాణం సాగిస్తూ ఉంది. ఈ జిల్లా వదిలిపెట్టి మరొక జిల్లాలో ప్రారంభమయ్యేటప్పటికీ ఈ జిల్లాలో సమూలంగా అధికార పార్టీ అనేటువంటిది ఆ ఉప్పెనలో కొట్టుకుపోక తప్పదు. ప్రజాగ్రహం అంత ఎక్కువగా కనబడుతుంది ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు. ఈ ప్రభుత్వం మోసం చేసింది, ఈ ప్రభుత్వం అనైతిక పరిపాలన చేస్తుంది, అక్రమార్జనకి ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది, అలాగే మాఫియాల ముసుగులో ఉన్నటువంటి వాళ్ళకి వత్తాసు పలుకుతుంది, ఆఖరికి యువతని గంజాయికి మాదక ద్రవ్యాలకి లోనవుతున్నారు. ఈ ప్రభుత్వం కార్యక్రమాల వల్లే ఈ పరిస్థితి రేపటి తరానికి దాపురిస్తుందని తల్లిదండ్రులు కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నారు. తమ బిడ్డలు స్కూళ్ళకి పోతున్నారా, కాలేజీలకు పోతున్నారా, తమ బిడ్డలు చదువుకుంటున్నారా, మరొక కార్యక్రమంలో ఈ మాదక ద్రవ్యాలకు లోనవుతున్నారా అని తెలుసుకునే ప్రయత్నంలో ఆ తల్లిదండ్రులు ఉన్న కొద్ది సమయాన్ని ప్రశాంతంగా లేకుండా బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళు 1000 కళ్ళతో చూస్తూ కాపాడుకుంటున్నారు. ఏమిటి దౌర్భాగ్యం! ఈ దేశంలో ఎక్కడైనా గంజాయి దొరికితే, గంజాయి తెచ్చిన వాడిని పట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అంటారా, మాదక ద్రవ్యాలను పట్టుకుంటే కస్టమ్స్ అధికారులు ఎక్కడికి తీసుకుపోతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయంటే విజయవాడ కేంద్రంగా అడ్రస్లు పెట్టి మేము వీటిని పంపిస్తున్నామని చెప్తున్నారు. ఎప్పటి నుంచి ఏమిటిది?
మీ యొక్క దౌర్భాగ్యపు పరిపాలనలో మాదక ద్రవ్యాలకి గంజాయికి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ని మార్చేశారని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం మా లాంటి వాళ్ళు ఏమంటున్నారు ఇక అధికారులు కూడా మేమెందుకు పట్టుకోవాలని చేతులు దులుపుకుంటున్నారు మేము భాగస్వాములం అవుతున్నామని చెప్పి కొంతమంది అక్రమ సంపాదనకి అలవాటు పడ్డ అధికారులు కూడా చేతులు కలుపుతున్నారు ఇదా పరిపాలన ఇదా నువ్వు ఇస్తానన్నటువంటి నజరాన ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఒక్క అవకాశం అని చెప్పి దేబిరించి ఆ ఒక్క అవకాశంతో సర్వనాశనం చేస్తున్నావు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి పోయినా ఏ జిల్లా ఏ బడికాడికి పోయినా నిజంగా నేను మీడియా ప్రతినిధులను కూడా కోరుతున్నా మీరే కాదు రేపటి మీ కుటుంబాల బిడ్డలు కూడా అదే స్కూళ్ళల్లో చదవాలి అదే కాలేజీలకు పంపించాలి మీరు మీ బిడ్డలు కూడా ఈ సమాజంలో తిరగాలి సమాజంలో తిరిగేటువంటి ఉన్నత ఆశయాలతో మీ బిడ్డలు పెరగాలని మీ ఆశలకి ఇవాళ ఈ ప్రభుత్వం గంజాయి సాగుతో మాదక ద్రవ్యాల పేరుతో గండి కొడుతుంది మీరు కూడా ఆలోచించేయండి అధికార యంత్రాంగం కూడా ఆలోచించాలి రేపటి తరం నిర్వీర్యమైపోతా ఉంటే యువగల పాదయాత్రలో ఇటువంటి విషయాలన్నింటినీ ప్రజలకు చెప్పి నచ్చజెప్పి బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్పి లోకేష్ తన యాత్రలో చెప్తూ వస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చేసే తప్పుల్ని విమర్శిస్తూ ఉంటే మీరు ఆ విమర్శల్ని తీసుకోవడానికి సిద్ధంగా లేక మీరు ఇవాళ దుర్భాషలాడే పని భూత పంచాంగం ఇప్పే పని చేస్తున్నారంటే ఇక అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం అంతేకాదు నెల్లూరు జిల్లా ప్రజానీకం కోరుకున్నది ఇటువంటి పరిపాలన కాదు నెల్లూరు జిల్లాలో ప్రజానీకం బహుశా మీలో చాలామంది ఈ జిల్లా వాళ్ళే ఉంటారు కొంతమంది పక్క జిల్లాల నుంచో మీ ఆఫీసుల నుంచో వచ్చిన మీడియా మిత్రులు ఉంటారు ఈ జిల్లాలో ప్రజలు చాలా సాత్వికం చాలా గౌరవప్రదంగా పేదవాడైనా గౌరవప్రదంగా జీవించాలని కోరుకునేటువంటి వాళ్ళు తమ బిడ్డలు మంచి భవిష్యత్తు రావాలని కోరుకునేటువంటి వాళ్ళే తప్ప ఈ రకమైనటువంటి గంజాయి మాదక ద్రవ్యాలు దోపిడీ విధానం ఎర్రచందనం ఇసుక సిలిక చీప్ లిక్కర్ లాంటి మద్యాల మధ్య తమ భవిష్యత్తును ఉండాలని ఏ ప్రజా కోరుకో అందుకనే ఎన్నో ఇప్పుడు స్వతంత్రం వచ్చాక దాదాపు 70 సంవత్సరాలు అవుతుంటే ఈ జిల్లాలో అనేక రాజకీయ పార్టీలు పోరాటాలు చేశాయి అధికారంలోకి వచ్చారు ప్రతిపక్షాల్లో ఉన్నారు అందరూ కూడా జిల్లా ప్రజల యొక్క భవిష్యత్తుకి ఏనాడు విఘాతం కలిగించే పనిచేయాలి కానీ ఇవాళ దురదృష్టం ఏంటంటే స్వపక్షాన్ని కూడా వదిలిపెట్టకుండా స్వపక్షంలో ఉన్న మహిళలను కూడా టార్గెట్ చేసి తమ రాజకీయ నీచ సంస్కృతిని చాటుకుంటున్న ఈ ఇవాళ్టి రాజకీయ నాయకులు ఇవాళ అధికార పార్టీలోని కొందరు చేసేటువంటి దానివల్ల అధికార పార్టీ కూడా ఇవాళ సమాధానం రేపు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది జవాబుదారీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.